గజ్వెల్ ఏసీపీ రమేష్, గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, సిఐ వీరప్రసాద్, కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ జకియోధిన్, గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజ్ఞాపూర్ చెరువు, గజ్వెల్ పాండవుల చెరువు, సంగాపూర్, ఎర్రకుంట, గజ్వెల్ రాజీవ్ బార్ పక్కన ఉన్న కుంట తదితర ప్రాంతాలను సందర్శించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమానికి చర్యలు తీసుకోవాల్సిన వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా గజ్వెల్ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, గజ్వెల్ పట్టణ ప్రజలు, నిర్వాహకులు, ఆర్గనైజర్లు నిబంధనలు పాటించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్ర జరుపుకోవాలని సూచించారు. అన్ని మతాల వారు కలిసి పండుగలు జరుపుకోవాలి గొప్ప ఆచారమని కొనియాడారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసులకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి విద్యారాణి శ్రీధర్, పంబాల అర్చన, శివకుమార్, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, నాయకులు ఎల్లేశం, ప్రవీణ్, వినయరెడ్డి, అంజి, రాజు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటున్నాం. వినాయక నిమజ్జనాన్ని గజ్వెల్ పట్టణంలో ఉన్నటువంటి పురోహితులందరూ కలిసి గురువారం అనగా తేదీ 8/9/2022 రోజున నిమజ్జనం చేయాలని సామూహికంగా నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని, వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని మండపాల బాధ్యతలకు తెలియజేయడమేమనగా, సాధ్యమైనంత వరకు 8 నాడు గురువారం నాడే నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మన గౌరవ పోలీస్ శాఖ ఏసీపీ రమేష్ గారు, మా కమిషనర్ విద్యాధర్ గారు, మా వైస్ చైర్మన్ జక్యోధిన్ గారు, అలాగే వార్డుల కౌన్సిలర్లు, సిఐ గారు అందరం కూడా అన్ని చర్యలు పర్యవేక్షించడం జరిగింది. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మరియు గజ్వెల్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల ప్రజలకు అందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి. గత వారం రోజులుగా చాలా ప్రశాంతంగా, చాలా ఆనందోత్సాహాలతోటి ఈ వినాయక మండపాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంతే ప్రశాంతంగా, అంతే బాధ్యతగా చేయాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక యంత్రాంగంతో కలిపి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు ప్లస్ వైస్ చైర్మన్ వీళ్ళందరి సహకారంతో మేము ఇక్కడ స్థానిక మున్సిపల్ పరిధి లోపల, మిగతా మండలాల పరిధి లోపల కూడా సర్పంచుల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఈ మండపాల బాధ్యులు ఎవరైతే ఉన్నారో చాలా సేఫ్టీగా, చాలా సెక్యూర్డ్గా గణేష్ నిమజ్జనాన్ని, గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆనందోత్సాహాలతో ఇంటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.